ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓ ప్లంబర్ జీవితాన్ని మార్చేసింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. అంతా క్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 మాయా. అక్టోబర్ 10న చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్ పై బెట్ వేయగా అదృష్టం అతడి తలుపు తట్టింది. ఏకంగా కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అతడే బిహార్ కటిహార్ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్. బబ్లూ హంస్వర్ గ్రామంలో ప్లంబింగ్ పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే తనతో పనిచేసే మరో వ్యక్తి నుంచి డ్రీమ్ 11 గురించి తెలుసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అదృష్టం వరించింది. 30 లక్షల ట్యాక్స్ పోగా 70 లక్షల రూపాయలు తనకు దక్కినట్లు వెల్లడించాడు. డ్రీమ్ 11 బృందం తనకు అభినందనలు కూడా తెలిపిందని పేర్కొన్నాడు. ఈ డబ్బుతో మొదట మంచి ఇల్లు కట్టుకుంటానని అంటున్న బబ్లూ మరికొంత ధనాన్ని ఓ గుడికి విరాళంగా ఇస్తానని చెప్పాడు. और हम जब काम कर रहे थे तो हमारा एक सलाद जी है, हमारे पास हेल्पर का काम करता है. उन्होंने बोला कि हमारे गांव में सब ड्रीम लाइट खेल रहे हैं, आप भी खेलिए. तो हमें इसके बारे में ना कुछ मालूम भी नहीं था. तो हम पूछे कैसे खेलता है, तो उसने बोला हम आपके फ़ोन पे जो कि ऐप्स लोड कर देते हैं, आप इस तरह का खेलिएगा. तो उन्होंने हमको समझाया ऐसे ऐसे करना है, तो हम भी खेलने लगे. अभी जो है कि एक हफ्ता से शुरू किए हैं खेलना, और स्टार्टिंग में 200 रुपया हमें मिला था, उस पैसे से फिर खेलना शुरू किए. दो परसों जो है कि रात को हमारे लॉटरी लग गया, नंबर 1 पे पहुंच गए, हमारे टीम लगाए तो 1 करोड़ रुपया हमें मिला. 1 करोड़ में से 30 लाख रुपया कट के 70 लाख हमारे अकाउंट में आ गए हैं.